हेलो फ्रेंड्स, वेलकम टू फ्रेशर्स ना तेलुगु यूट्यूब चैनल लेटेस्ट अब अपडेट्स टू केरफड्डा। ई रोज मनम ई वीडियो लो टीएसपीएससी डिविजनल अकाउंट्स ऑफिसर रिक्रूटमेंट 2022 की संबंधी कंप्लीट डीटेल्स अनेवी तेलुसुकोबोतुन्नाम। फ्रेंड्स, ई वीडियो लो मनम इंपॉर्टेंट डेट्स, अप्लिकेशन प्रोसेस, एग्जामिनेशन फीस एंड एग्जाम की संबंधी डीटेल्स अनेवी तेलुसुकोबोतुन्नाम एंड अदर डीटेल्स कूडा मनमु ई नोटिफिकेशन संबंधी तेलुसुकोबोतुन्नाम। काबट्टी एक्कड स्किप चेयकुंडा चिवर वरकु ई वीडियो अनेदी चूडंडी। ई नोटिफिकेशन संबंधी ऑफिशियल नोटिफिकेशन अनेदी मीरु सोंतगा चदवाली अनुकुन्नट्लयिते లింక్ ఇన్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్, మీరు ఆ లింక్ ద్వారా ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని సొంతగా చదివి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు, లేదా గూగుల్ కి వెళ్లి టీఎస్పీఎస్సీ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నో అని టైప్ చేసినట్లయితే ఫస్ట్ లింక్ అనేది మా వెబ్సైట్ కి సంబంధించిన లింక్ అనేది రావడం జరుగుతుంది। మా వెబ్సైట్ ద్వారా కూడా మీరు కంప్లీట్ గా డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు। ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ ని జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, లింక్ ఇన్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాము। అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి మనకి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ కు సంబంధించి గ్రేడ్ 2 ఓ రిక్రూట్మెంట్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి గమనించినట్లయితే ఇక్కడ అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ మోడ్ లోనే మనకి ఇక్కడ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆన్లైన్ మోడ్ లో మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనకి యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు కనుక ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్ లో మూవ్ ఆన్ అయ్యి గమనించినట్లయితే మనకి ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అని మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ స్టార్టింగ్స్ అనేవి మనకి ఇక్కడ 17th of August 2022 నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ లాస్ట్ డేట్ మనం ఇక్కడ గమనించినట్లయితే 6th of September 2022 వరకు మనకి ఇక్కడ అప్లికేషన్స్ అనేవి మనకి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 17th of August 2022 అండ్ ఎండ్ డేట్ 6th of September 2022 ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఏజ్ డీటెయిల్స్ అండ్ మనకి ఎన్ని జోన్లలో మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అండ్ పే స్కేల్ కి సంబంధించి మనకి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ మనం గమనించినట్లయితే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్. సో మనకి ఇక్కడ గ్రేడ్ 2 కి సంబంధించి రిక్రూట్మెంట్ జరుగుతుంది. జోన్ 1 అండ్ జోన్ 2 కి ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 53 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 1 లో మనకి 28 వేకెన్సీస్, జోన్ 2 లో 25 వేకెన్సీస్ అనే ఉన్నాయి. ఏజ్ లిమిట్ మనం చూసినట్లయితే మినిమం 18 అండ్ మాక్సిమం 44 అండ్ పే స్కేల్ రేంజ్ మనం గమనించినట్లయితే 45,960 నుంచి 1,24,150 వరకు మనకి పే స్కేల్ రేంజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ నోటిఫికేషన్ మనం అప్లై చేసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఎగ్జామినేషన్ కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామినేషన్ కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మనం గమనించినట్లయితే ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ లో జరుగుతుంది. సో మనకి ఎగ్జామ్ జరిగే మంత్ వచ్చేటప్పటికి డిసెంబర్ 2022 లో మనకి ఇక్కడ టెంటేటివ్ గా మనకి ఎగ్జామినేషన్ జరుగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఎగ్జామినేషన్ అనేది మనకి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ లేదా ఆఫ్లైన్ లో ఓఎంఆర్ బేస్డ్ గానీ ఏదో ఒక విధంగా ఇక్కడ కండక్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఐదర్ కంప్యూటర్ బేస్డ్ లేదా ఓఎంఆర్ బేస్డ్ ఏదైనా సరే ఒక మోడ్ లో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ చేయించడానికి ఆర్గనైజేషన్ కి కంప్లీట్ అనేది కంప్లీట్ గా అథారిటీ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకి అప్లై చేయడానికి ముందే మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది ఫర్దర్ గా మనం చూద్దాము. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ మనం ఇక్కడ నోటిఫికేషన్ లో ఇంకా మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనం ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, మనం ఖచ్చితంగా ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా కంప్లీట్ చేసుకొని ఉండాలి. సో మనకి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ లేదా డిగ్రీకి ఈక్వలెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నా కానీ మనం ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయొచ్చు. అండ్ ఓపెన్ డిగ్రీలో మీరు కనుక చదివినట్లయితే మీరు అంటే ఓపెన్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనకి ఇక్కడ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారాగా లేదా డిస్ట్రిక్ట్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ద్వారాగా లేదా ఏఐసిటిఈ ద్వారాగా మనకి రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అయి ఉన్నట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ అన్ఆథరైజ్డ్ మన యూనివర్సిటీస్ ద్వారాగా మీరు ఓపెన్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వీల్లేదు ఫ్రెండ్స్. సో వ్యాలిడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది మనకి ఇక్కడ కంపల్సరీగా అడుగుతున్నారు. సో ఏజ్ లిమిట్ అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, మినిమం అండ్ మాక్సిమం. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి డీటెయిల్స్ అనేవి గమనించినట్లయితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్
గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఇక్కడ మనకి ఇక్కడ 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ మున్సిపాలిటీస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వీళ్ళకి ఇవి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎవరెవరైతే నాట్ ఎలిజిబుల్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రం 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్కి గమనించినట్లయితే లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 3 ఇయర్స్ అనేది మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేసినట్లయితే మనకి ఇక్కడ 3 ఇయర్స్ వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు అండ్ లెంత్ ఆఫ్ ద సర్వీస్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ వరకు మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి 10 ఇయర్స్ వరకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్ లో మూవ్ అయినట్లయితే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అన్నట్లయితే మనం ఖచ్చితంగా మనకి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది 200 రూపీస్ అండ్ అలానే ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది 120 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆల్ అన్ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఫీజ్. అన్ఎంప్లాయ్ క్యాండిడేట్స్ అయినట్లయితే వారు ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ సెంట్రల్ స్టేట్ పబ్లిక్ సెక్టర్స్ అండ్ కార్పొరేషన్స్ అండ్ అదర్ గవర్నమెంట్ సెక్టర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హ్యావ్ టు పే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజ్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో మనకి గవర్నమెంట్ సెక్టర్లో ఎవరైనా వర్క్ చేస్తూ ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఆన్లైన్ గేట్వేస్ ద్వారాగా మనం ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది ఆన్లైన్లోనే మనం పే చేయొచ్చు. అండ్ సెంటర్స్ ఫర్ ది రిటర్న్ ఎగ్జామినేషన్ మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. సో రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి సెంటర్స్ అనేవి లిస్ట్ అవుట్ చేశారు ఇక్కడ. సో అవి చూసినట్లయితే మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ సెక్షన్ అయిన హౌ టు అప్లై. సో హౌ టు అప్లై అనే సెక్షన్ ఒకసారి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు ఈ నోటిఫికేషన్ కనుక అప్లై చేయాలి అనుకున్నట్లయితే మీరు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. అండ్ మీ ఓటీఆర్ రిజిస్టర్ చేసుకున్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అనేవి అప్డేటెడ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ ఇయర్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఆ టైంలో మీరు పీజీ స్టూడెంట్ అనుకోండి. సో ఆ టైంకి మీ పీజీ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మీ పీజీ డీటెయిల్స్ అనేవి మీరు అక్కడ అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 1 ఇయర్ గడిచిపోయింది కాబట్టి మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ మీరు డీటెయిల్స్ ఇవి అప్డేట్ చేయలేదు కాబట్టి ఇన్ కేస్ అప్డేట్ చేయకుండా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసినట్లయితే మీరు ఏవైతే డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయలేదో ఆ డీటెయిల్స్ని ఇక్కడ ఈ నోటిఫికేషన్లో యాక్సెప్ట్ చేస్తారు. వన్స్ మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసిన తర్వాత పీజీ అయిపోయింది కదా అని చెప్పేసి పీజీ ఆ డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేసినట్లయితే మీరు అప్డేట్ చేసిన డీటెయిల్స్ కాకుండా మీరు నోటిఫికేషన్కి అప్లై చేసే టైంకి ఆ ఓటీఆర్లో మీకు ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్నే ఇక్కడ యాక్సెప్ట్ చేయబడతాయి. సో ఇన్ కేస్ మీ డీటెయిల్స్ అనేవి ఏదైనా అప్డేషన్స్ ఉన్నట్లయితే మీ అడ్రస్ కావచ్చు లేదా కమ్యూనికేషన్ డీటెయిల్స్ కావచ్చు లేదా అదర్ డీటెయిల్స్ ఏవైనా కానీ మీరు అప్డేట్ చేయాలి అనుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ముందే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఓటీఆర్లో డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసి ఆ తర్వాత అఫీషియల్ వెబ్సైట్ అయిన www.tspsc.gov.in కి వెళ్ళి మన ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఐడిఎఫ్ ఏవై ఉంటాయి కదా వాటితో లాగిన్ అయ్యి ఈ నోటిఫికేషన్ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ పైన క్లిక్ చేసి మన బేసిక్ డీటెయిల్స్ ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయి ఉంటాయి కాబట్టి అదర్ అడిషనల్ డీటెయిల్స్ ఏమైనా ప్రొవైడ్ చేయాల్సి ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజ్ అండ్ అలానే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేసి నెక్స్ట్ ఆ తర్వాత మీరు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేవి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి ఇవ్వండి. అయితే ఈమెయిల్ ఐడి కావచ్చు, ఫోన్ నెంబర్ కావచ్చు అండ్ అలానే డేట్ ఆఫ్ బర్త్, మీ నేము, ఇవన్నీ ఖచ్చితంగా మీకు అఫీషియల్ డాక్యుమెంట్స్లో ఏవైతే విధంగా ఉన్నాయో అదేవిధంగా మీరు ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ ఆ తర్వాత నోటిఫికేషన్లో మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో లోకల్ రిజర్వేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకు తెలిసిందే కదా, సో మన తెలంగాణ స్టేట్కి సంబంధించి ఏదైనా సరే రిక్రూట్మెంట్ అనేది జరిగినట్లయితే 95% వేకెన్సీస్ అనేవి మనకి లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయబడతాయి. సో ఇక్కడ మల్టీజోన్1 అండ్ మల్టీజోన్2లో మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఏ జోన్లో ఏ డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయో ఒకసారి మనం గమనిద్దాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే మల్టీజోన్1 అండ్ మల్టీజోన్2కి సంబంధించిన డీటెయిల్స్. సో మల్టీజోన్1 మనం ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మునుగు డిస్ట్రిక్ట్స్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, మెదక్,
కామారెడ్డి డిస్ట్రిక్ట్స్ అండ్ అలానే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ అండ్ వరంగల్ రూరల్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు కనుక మీ స్కూలింగ్ ఫస్ట్ క్లాస్ టు సెవెంత్ క్లాస్ వరకు ఈ డిస్ట్రిక్ట్స్లో కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు మల్టీ జోన్ 1కి అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మీరు మల్టీ జోన్ 2కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ సూర్యాపేట్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగాం డిస్ట్రిక్ట్స్ అండ్ అలానే మనకి ఇక్కడ మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ డిస్ట్రిక్ట్స్ అండ్ అలానే మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్స్ అనేవి మనకి ఇక్కడ మల్టీ జోన్ 2లోకి వస్తున్నాయి. మీరు కనుక మీ స్కూలింగ్ అనేది ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ ఈ డిస్ట్రిక్ట్స్లో కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు మల్టీ జోన్ 2కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు మల్టీ జోన్ 2లో ఉన్న డిస్ట్రిక్ట్స్లో చదివి 1కి అప్లై చేసుకున్నట్లయితే మీరు నాన్ లోకల్ క్యాండిడేట్స్ కింద ట్రీట్ చేయబడతారు ఫ్రెండ్స్. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు, జోన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.